ఏ హీరో అంటే బాగా ఇష్టం మీకు? చాలా ఇష్టం అంటే బాగా రజనీకాంత్ బాగా, హీస్ ది కింగ్ ఆఫ్ కోర్స్, కబాలి అంటే గ్రేట్ మ్యాన్, వెరీ వెరీ గ్రేట్ మ్యాన్. ఎందుకంటే ఒక సినిమా చేసే అవకాశం అదృష్టం వచ్చింది నాకు. కథానాయకుడు అనే సినిమా రాసింది, అసలు భేషజం అహంకారం ఏమి లేదు. అసలు మామూలు ఏంటి ఒక ఒక గొప్ప వ్యక్తి ఆయన, హిమాలయ పర్వతం అంత మనిషి ఆయన, ఇలా ఉండొచ్చా అని నేను చాలామందిని చూస్తుంటా. ఏమండి మా వాళ్ళు ఉన్నారు ఫోటోలు దిగుతారంటే, ఏమండి ఫోటోలా, అదే దిగుతామండి ఈ లెవెల్లో మాట్లాడుతుంటారు. నేను చాలామంది నేను రైటర్ అయిన తర్వాత చూసా, ఇంకోటి ఎవరినో వచ్చి అడిగినా అట్లాగే. అంటే మామూలు బయట వాళ్ళు అడిగితే మన ఇసుక మీద అనొచ్చు, మన వాళ్ళు సాటి ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని అడిగినా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. నేనేం చేశానంటే కథానాయకుడు చూసి అక్కడ పది 1500 మంది జనం జూనియర్ ఆర్టిస్ట్ 1500 మంది అక్కడ ఒక ఇదిలో ఉన్నాడు. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. నేను మా మిస్సెస్ వాళ్ళతో చెప్పాను, ఫోటో దిగుదాం ఆయనతో, చూడాలి ఆయన్ని అని వాళ్ళు అడుగుతున్నారు. మీరు వచ్చేయండి అని, టైం ఇస్తాడా ఎంత అనేది నాకు టెన్షన్గా ఉన్నారు. వచ్చేసారు స్టూడియోకి. నేను సెబాస్టియన్ ఫోటోగ్రాఫర్ చెప్పా, అంటే నేను రెడీ రాజారు ఇప్పుడు వస్తే అప్పుడు ఫోటో టక టక అనమాట, ఏదో టెర్రరిస్టుల ప్లానింగ్ లాగా సహజంగా వచ్చి నాయన మేడం మీద తీసుకుని వెళ్ళిపోతున్నాను. అంతకుముందు ఒక వారం నుండి మన సెక్యూరిటీ మారారు, ఆ రోజే తమిళనాడు నుండి వచ్చారు, వాళ్ళు ఆపారు. ఇంత రూమ్లో ఉన్నాడు ఇలా ప్రభు, వీళ్ళందరూ కూర్చున్నారు ఇట్లా చూశాడు, హే 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 అంటే వచ్చేసాడు బయటికి. వచ్చేసి హే హే అనేసి వెళ్ళండి అని చెప్పి, వాంగ సార్ వాంగ సార్ అందరినీ నా భార్యతో నాతో ఫోటో, నాతో సోలో ఫోటో, ఆయనే సార్ సోలో ఫోటో అని, సోలో ఫోటో పిల్లలతో మా అల్లుడితో, ఆఖరి సార్ మా డ్రైవర్ అది హీరో. బతికితే బయట హీరోగా బతకాలి, స్క్రీన్ మీద కాదు. ప్రతి ఒక్కరికి ఆయన దగ్గరగా ఉంటున్నారు. అసలు డైరెక్ట్, అసలు అతనికి ఏమి లేదు, అతనికి శరీరం ఊరికి మనకు కనపడుతుంది, ఆత్మ ఇక్కడ లేదు, మొత్తం సృష్టి మొత్తం అతను ఉన్నాడు, ఇగో లేదు ఏమి లేదు. అందరితో ఫోటోలు దిగాడు, అసలు హ్యాపీ అనమాట. అలా 20 మినిట్స్ మాతో స్పెండ్ చేశాడు, 25 మినిట్స్ తర్వాత వీళ్ళని పంపించేశాం. అంటే నేను రైటర్ని కాబట్టి రోజు కూర్చోవడం మాట్లాడుకోవడం ఇది కామన్ థింగ్, కానీ అంత టైం నిలబడి వాళ్ళందరినీ వదిలేసి వచ్చి మాట్లాడి పంపించాడు. కానీ ఒక అప్పుడు అంతకుముందే అతను గొప్పవాడని తెలుసు నాకు ప్రత్యక్షంగా. ఏంటి మహానుభావుడు, ఆయన ఎక్కడో పూర్వజన్మలో ఆయన ఒక యోగి, మహాయోగి, హిమాలయ పర్వతాల్లో ఉంటూ ఇక్కడ పుట్టారు, జనం మధ్యకి రావాలని ప్రయత్నించాడు. అది ఆయన బాబాస్ మూవీ కూడా ఉంది కదా సార్, లైక్ ఆ కాన్సెప్ట్ ఏమో నేను అదే అనుకుంటా. అక్కడ ఉండి జనం మధ్యలోకి రావాలి అని కోరుకొని ఇక్కడ పుట్టి మళ్ళీ ఇప్పుడు అనుకుంటాడంటే మళ్ళీ అక్కడికి వెళ్దాం, హిమాలయాలకి వెళ్దాం, నెక్స్ట్ జన్మలో ఆయన యోగి మళ్ళీ రాడు బ్యాక్. ఓకే.